హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జ్యోతి. సో మీరు చూడగానే అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడికి వచ్చేసానని. సో ఇప్పుడు నేను కొండాపూర్ బ్రాంచ్ లో ఉన్న లేయర్స్కి వచ్చేసాను, స్కిన్ హెయిర్ లేజర్ కాస్మెటాలజీ క్లినిక్ కి. సో ఈ రోజు అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చాలా డీటెయిల్స్ మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో మరి లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి మొత్తం చూసేద్దాం. చలో. సో ఇప్పుడు నేను డైరెక్ట్ థియేటర్ లోకి వచ్చేసాను అన్నమాట. సో ఇక్కడ మనతో పాటు క్లయింట్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. హలో అండి, మీ పేరు సునీల్. సో మీకు అసలు లేయర్స్ గురించి ఎలా తెలుసు? దాదాపు ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ నుంచి వెతుకుతా ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్య హెయిర్ బికాస్ ఆఫ్ ద ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్, డైలీ లైఫ్ వల్ల హెయిర్ లాస్ వెతుకుతా ఉంటే ఒక 2-3 ఇన్స్టిట్యూషన్స్ టాప్ లో ఉన్నట్టు గూగుల్లో నేను మామూలుగా, తర్వాత ఫ్రెండ్ సర్కిల్ లో సెర్చ్ చేశాను. తర్వాత ఏంటంటే పర్సనల్గా వెళ్ళి ఒకసారి మాట్లాడితే వాళ్ళు ఎలా, వాళ్ళ బిహేవియర్, లేకపోతే వాళ్ళు ఇచ్చే అప్రోచ్, కాన్ఫిడెన్స్ అట్లాంటిదని వెళ్ళాను. సో లేయర్స్కి వచ్చినప్పుడు ఏంటంటే మిగతా వాళ్ళతో అయిపోతుందండి, మీకు ఫుల్ వచ్చేస్తుంది అనేది అంటే వాళ్ళు ఎట్లాంటి బూస్టింగ్ లాగా లేకుండా రియాలిటీకి దగ్గరగా ఇలా చేసుకోండి మీకు ఇంత ఉంటుంది అని చెప్పి చాలా రియాలిటీకి దగ్గరగా, ఎట్ ద సేమ్ టైం ఇవి పాసిబిలిటీస్ ఇట్లా ఉంటుందని మనకు క్లియర్ పిక్చర్ చెప్పారన్నమాట. అది వేరే ఇన్స్టిట్యూషన్లో ఎట్లా అంటే ఎక్కువ డీటెయిల్స్ ఏమి ఇవ్వకుండా మీరు వచ్చేయండి చేసేద్దాము ఇంత డబ్బులు డైరెక్ట్ అంటే మనీ మైండెడ్ లాగా మాట్లాడారు. ఇక్కడ ఏంటంటే పేషెంట్ ఓరియంటెడ్, అది కొంచెం నాకు నచ్చి ఇంకా సరే ఇక్కడ లేయర్స్ లోనే ప్రొసీడ్ అవుదామని స్టార్ట్. సో చాలా మటుకి ఏంటంటే మనం చూసుకుంటే కమర్షియల్ గానే ఉంటుంది, కానీ మీకు లేయర్స్ లో చాలా జెన్యున్ గా అనిపించింది చెప్పారనమాట మేడం. అంటే వాళ్ళు లేయర్స్కి వచ్చినప్పుడు సార్ ఇది ట్రీట్మెంట్, నేను అన్నాను వాళ్ళతో, మేడం నేను కూడా ఒక 2 ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి చూస్తాను చెప్పాను ఇక్కడ క్లారిటీగా. సో అప్పుడు వాళ్ళు అన్నారు సార్ ఎక్కడన్నా వెళ్ళండి, కాకపోతే ఈ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది వాళ్ళతో చెక్ చేసుకోండి, అటు చేసుకున్నాడు పర్లేదు కానీ మీరు ముందు అన్ని తెలుసుకునే వెళ్ళండి అన్నారు తప్ప వెళ్ళకండి సార్ ఇక్కడ అని అనలేదన్నమాట. అంటే జనరల్గా ఇన్స్టిట్యూషన్స్ ఏమంటారు అంటే ఇక్కడ చేసుకోండి అంటారు, కానీ వీళ్ళు ఏంటంటే చూడండి మీకు బెస్ట్ ఎక్కడ ఉంటుందో అట్లా అని, అంటే ఫెయిర్ అండ్ ఓపెన్ మైండెడ్ తో ఉంది కాబట్టి కొంచెం నచ్చింది. సో ఇప్పుడు రాగానే మీకు ఏమన్నా చేశారా ట్రీట్మెంట్? యాక్చువల్లీ మామూలుగా రాగానే ఇంతకుముందు బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అన్ని ఇచ్చారనమాట. సో అవన్నీ నార్మల్ వచ్చాయి కాబట్టి మీరు వచ్చేయండి అని ఈరోజు అపాయింట్మెంట్. వచ్చిన తర్వాత డాక్టర్ గారు అది ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇలా ఇలా ఉంటుంది, సో కొంచెం లైట్గా పెయిన్, తర్వాత ప్రికాషన్స్ ఏమున్నాయి, ఒకవేళ వర్స్ సిచ్యువేషన్ ఒకవేళ సరిపోతే ఏం చేద్దాం అనేది ముందే అవేర్నెస్ క్రియేట్ చేస్తూ హెయిర్ రిమూవ్ చేసి ఇప్పుడు ప్రొసీజర్కి రెడీ. ఓకే, మీకు అంతా మొత్తం ఎక్కడెక్కడ చేయాలి అనేది అంతా మార్కింగ్ చేసేసుకొని. సో ఇప్పుడు ఆ మిడిల్లో ఏమన్నా అయినా అసలు ఎట్లా ఉంటుంది ప్రొసీజర్ అనేది ఫస్ట్ పేషెంట్ని ప్రిపేర్ చేసి వాళ్ళ తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ చేయటమే కదండి? అవును మేడం. ఓకే, సో మిడిల్లో చూస్తాం మేము, మీకు ఏమన్నా అనిపిస్తుందా? చాలా మందికి ఏంటంటే ఓకే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అని అంటూ ఉంటారు, అసలు ఎట్లా జరుగుతుంది అనేది చాలా మంది డౌట్ ఉంటుంది అన్నమాట. సో మీకు ఏమన్నా అనిపిస్తుందా లేదా అనేది మీకు ట్రీట్మెంట్ చేసేటప్పుడు మేము అడుగుతాము. తప్పకుండా. ఓకే, సో వ్యూవర్స్ ఇప్పుడు మనతో పాటు డాక్టర్ సౌమ్య గారు ఉన్నారు. నమస్తే మేడం. సో చాలా మందికి డౌట్స్ ఉంటుంది, ఆల్రెడీ నేను వ్యూవర్స్కి చెప్పేశాను ఎప్పుడు మీకు సర్జరీ గురించి మాట్లాడుతున్నాను నేను, ఈరోజు మీకు ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది లైవ్లో చూపిస్తానని చెప్పాను. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఫస్ట్ ఒకసారి. మనం ఫస్ట్ ట్రిమ్మింగ్ చేసేసుకుంటాం, 0 లెవెల్ ట్రిమ్మింగ్ చేస్తాం. ఓకే, సో ఈ ఏరియాని డోనర్ ఏరియా అంటారు, అంటే బ్యాక్ సైడ్ నుంచి తీసి ఫ్రంట్ ఇంప్లాంట్ చేస్తున్నాం. ఓకే, సర్జరీ ఏదో పెద్దగా ఏమి ఉండదు, మనం ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి తీస్తున్నాం, మీ హెయిర్ మీకే పెడతాం, రూట్ తీస్తాం అన్నమాట. ఓకే ఓకే. సో మరి ఇంకొక డౌట్ వస్తుంది ఎక్కువ, యూజువల్గా బ్యాక్ సైడ్ నుంచి తీస్తున్నాం కాబట్టి మరి బ్యాక్లో హెయిర్ లేకపోతే ఎలా? సో ఆల్టర్నేట్గా తీసుకుంటాం అన్నమాట, సో దట్ బ్యాక్ సైడ్ కవర్ అవుతుంది అండ్ ఫ్రంట్ పెడతాం అండ్ పైన కూడా కొంచెం పోర్షన్ వదిలేస్తాం ఇలా. ఓకే, ఈ పోర్షన్ అంతా వదిలేస్తాం. సో ఇది టువర్డ్స్ ఇలా కవర్, ఇక్కడ నుంచి కింద వరకు తీసుకుంటారు, తీసుకుంటాం. ఓకే, ఇక్కడ కూడా ఏంటి అంటే ప్రతిదీ చూసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ రూట్ ఒకటి ఆల్టర్నేట్గా తీసుకుంటాం. సో బ్యాక్ సైడ్ మీరు ఒక 2 మంత్స్ తర్వాత అసలు చేసినట్టు తెలియదు, 10 డేస్కి కవర్ అయిపోతుంది అండ్ ఒక 2 మంత్స్ తర్వాత చూస్తే తెలియదు, ట్రిమ్ చేయకుండా అసలు తెలియదు అన్నమాట చేసినట్టు కూడా. సో అలా తెలియకుండా ఉండడానికి ఆల్టర్నేటివ్ గా తీసుకుంటాం. సో బ్యాక్ సైడ్ మనం తీయాలి కాబట్టి పెయిన్ ఉండకూడదు కాబట్టి ఎనెస్థీషియా ఇన్ లిమిటెడ్ డోస్. ఓకే,
ఇస్తామన్నమాట. ఓకే, సో ఆ ఎనెస్థీషియా ఏంటంటే పేషెంట్కి ఇబ్బంది పెట్టకుండా ఈవినింగ్ వరకు ఆ ఎనెస్థీషియా ఎఫెక్ట్ ఉండేలాగా ప్రాపర్ క్యాల్కులేషన్స్ ఉంటాయండి. ఇది ఎంత ఎనెస్థీషియా మిక్స్ చేయాలి ఏంటి అని, ఓవర్ డోస్ అవ్వకుండా ప్రాపర్గా ఎంత కావాలి అంతే ఇస్తాం అవసరమైతే. అందుకనే సెషన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, సో వన్ డేలోనే మొత్తం అయిపోతుంది అలా కాదు, పేషెంట్ని బట్టి ఉంటుంది. కంప్లీట్ హెడ్ చేయాలన్నప్పుడు 2 డేస్, ఎందుకంటే మనం తీసిన గ్రాఫ్ట్ మళ్ళీ బయట మనం కొంచెం సేఫ్ ప్రిజర్వ్ చేస్తున్నాం కాబట్టి. ఓకే ఓకే, ఇంకా చూసుకుని మనం ఇంత లిమిట్ అని ఉంటుంది. సో 2 డేస్, 1 డే. సో ఇప్పుడు మార్క్ చేసుకున్న ప్లేస్లో అనస్థీషియా ఇస్తారు. ఓకే, సో ఇప్పుడు ఎక్కడైతే హెయిర్ని ఆ రూట్ నుంచి తీయాలో అక్కడ వరకు అంతా అనస్థీషియా ఇచ్చారన్నమాట. సో ఇప్పుడు దాన్ని రూట్లో నుంచి తీసే ప్రొసీజర్ ఉంటుంది. సో ఇది ఎంత టైం పడుతుంది మేడం? తీయటం అట్లీస్ట్ 1.5 to 2 hours పడుతుంది. ఒక్కొక్కరికి వేరీ కూడా అవుతుంది అన్నమాట, డోనర్ ఏరియా ఎలా ఉంది, వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్లో బిలాంగ్ చేస్తారు. ఇప్పుడు 40-45 తర్వాత ఏంటంటే చూడటానికి బాగున్నా లోపల కొంచెం వీక్ అవుతాయి అన్నమాట. అలాంటప్పుడు కొంచెం ఇంకొంచెం టైం ఎక్కువ. సో ఎవ్రీ పేషెంట్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ డోనర్ ఏరియా ఈజ్ డిఫరెంట్, ఎవ్రీబడీస్ రిజల్ట్స్ వేరీ టైం పీరియడ్. ఇప్పుడు పక్కన వాళ్ళని చూసి అరే వాళ్ళ రిజల్ట్ తొందరగా వచ్చింది అలా ఉండదు, అలా కంపేర్ కూడా చేసుకోవద్దు. రిజల్ట్స్ దేన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేము, ఎవరు ఒక్కొక్కరు దాన్ని బట్టి ఒక్కొక్కటి. బట్ యూజువల్గా ఏంటంటే 6 months నుంచి రిజల్ట్ స్టార్ట్ అయిపోతుంది. సో మేడం ఇప్పుడు ఇది అనస్థీషియా అనేది చిన్న పార్ట్ వరకే తీసుకున్నారు కదా, సో మార్క్ చేసిన ఫుల్ పార్ట్ తీసుకోలేదు కదా, సో ఎందుకట్లా? ఈ పోర్షన్ చేశాక మనం నెక్స్ట్ పోర్షన్కి అనస్థీషియా ఇస్తాం. ఓకే, ఒక్కొక్క పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొకటి చేస్తారు. ఓకే, సో ఇప్పుడు మీరు చేసిన ఈ పేషెంట్కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా మేడం? ఏం లేవండి. ఒకవేళ ఏదన్నా ఉన్నా మనము ఫిజిషియన్స్ని రిఫర్ కన్సల్ట్ అయ్యి వాళ్ళతో క్రాస్ చెక్ చేసుకొని ఇలా ఉంది, ఇలా చేయొచ్చా, ఇంత ప్రొసీజర్ ఇన్ని గంటలు పడుతుంది, ఈ ఎనెస్థీషియా ఇస్తాము, పర్వాలేదా చెయ్యొచ్చా అని చెప్పి మన ఫిజిషియన్ అడ్వైజ్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ ఇప్పుడు కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం ఉంటే నెఫ్రాలజిస్ట్ని కన్సల్ట్ అవటం, అలా ఎవ్రీథింగ్ చూసుకుంటాం అన్నమాట. ఓకే, ఒకవేళ లివర్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం కనపడుతుంది అంటే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని అట్లా క్లియర్గా అన్ని చూసుకుంటాం అన్నమాట. అవన్నీ ట్రీట్ చేసుకున్నాక మళ్ళీ మనం చేసుకోవచ్చు. ఓకే, ముందే ఆల్రెడీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో కంపల్సరీ చెక్ చేసుకోవాలి. కంపల్సరీ అన్ని టెస్ట్లు చేయించుకుంటామండి, అంత బాడీ అంతా చెకప్ చేపిస్తాం. అబౌవ్ 40 ఉన్నప్పుడు మనం హార్ట్ కార్డియక్ కండిషన్స్ కూడా చెక్ చేసుకుంటాం. ఓకే, ఈసీజీ, 2D ఎకో. సో అంటే మేడం ఇప్పుడు ఫ్రంట్ కూడా మనకి ఎంత కావాలి అని ఉంటుందో అది మీరు ముందుగానే క్యాలిక్యులేట్ చేసేస్తారా? అవునండి, యూజువల్గా దాని విషయంలోకి వచ్చేటప్పటికి పేషెంట్స్ చాలా టెన్షన్ పడిపోతారు. ఇన్ని గ్రాఫ్ట్స్ పెడతారా, అన్ని గ్రాఫ్ట్స్ పెడతారా, అది డాక్టర్కి వదిలేస్తే బెటర్. ఓకే, డిపెండింగ్ అపాన్ డోనర్ ఏరియా. మోస్ట్లీ ఏ పేషెంట్కి ఎంతవరకు చెయ్యాలనేది కంప్లీట్గా మీకు అవగాహన ఉంటుంది కాబట్టి మీకు ఆ ఫ్రీడమ్ ఇచ్చేస్తే నీట్గా సెట్ చేస్తారు. ఓకే, సో ఇలా ఈ ప్రొసీజర్ ఎంతసేపు ఉంటుంది? ఒక 1-1.5 hours మినిమం ఉంటుందండి, మినిమం. ఓకే, ఇది లాంగ్ ప్రొసీజర్ అండి ట్రాన్స్ప్లాంట్ అనేది. 7-8 hours పడుతుంది డిపెండింగ్ అపాన్ రిక్వైర్మెంట్. సో అందుకనే మనము మల్టిపుల్ సెషన్స్ కూడా చేస్తాము. సో ఇందాక మీరు అన్నట్టు కొంత ప్రతి ఒక్కరికి యూనిక్ గా ఉంటుంది కదా వాళ్ళకి హెయిర్ గ్రోత్ అనేది. అవును, సో మీకు అనిపిస్తుందా అంటే వీళ్ళకి ఇప్పుడు మనం ట్రీట్ చేస్తున్న ఈ క్లయింట్ కి ఎన్ని డేస్ లో వాళ్ళకి? అలా చెప్పలేమండి, మినిమం 6 months అయితే ఆగాలి రిజల్ట్స్ చూడటం స్టార్ట్ అవటానికి, ఫేస్ లో ఆ చేంజ్ అనేది కనపడటానికి మినిమం 6 months నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, మినిమం 6 months నుంచి. చాలా ఓపికతో కూడుకున్నటువంటి సర్జరీ, సో ఆల్మోస్ట్ మనకి ఒక 2-3 hours ఉండాలంటే
పేషెంట్కి కూడా అంత పేషెన్స్ ఉండాలి, డాక్టర్కి కూడా ఉండాలి. మంచి రిజల్ట్ రావాలంటే మాత్రం మనం చేసుకోక తప్పదు. సో మరి ఇది ఇందాక స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నాం, ఇది చేసుకుంటేనే సరిపోదు, తర్వాత మెయింటెనెన్స్ కూడా ఉండాలని. సో అసలు ఎట్లాంటి మెయింటైన్ చేయాలి మనం, మెడికేషన్ ఏమన్నా ఉంటుందా? పోస్ట్ సర్జరీ ఫస్ట్ 5 to 6 days అయితే మెయిన్ యాంటీబయాటిక్స్ అవన్నీ ఉంటాయి. ఏ సర్జరీకైనా బేసిక్ యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, స్వెల్లింగ్ అది తగ్గటానికి అలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం మనం. తర్వాత హెయిర్ వాష్ ఉంటుంది, ఫస్ట్ టైం హెయిర్ వాష్ మనం చేస్తాము. ఆ తర్వాత నుంచి మెయింటెనెన్స్ కొన్ని ఆయిల్స్, మెడికేటెడ్ ఆయిల్స్ ఉంటాయి, అవి యూజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ రెగ్యులర్ ఫాలో అప్ ఉండాలి. ఒక 1 year వరకు రిజల్ట్ వచ్చేదాకా అందరు వస్తారు. ఇంకా తర్వాత ఫాలో అప్ చేసుకుంటూ ఉంటే ఎప్పుడైనా మళ్ళీ ఎగ్జిస్టింగ్ హెయిర్ లాస్ అవుతున్నా. ఓకే డాక్టర్ గారు, చాలా ఉపయోగంతో మాకు కూడా అసలు సర్జరీ గురించి మాట్లాడుకోవటమే కానీ, సో ఇవాళ మీరు చూపించారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ విన్నారు కదండి, లేయర్స్లో మనకి హెయిర్కి సంబంధించే కాకుండా స్కిన్కి సంబంధించి కూడా చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి విత్ అఫోర్డబుల్ ప్రైస్ అన్నమాట. అండ్ లేయర్స్కి సంబంధించి మీకు బ్రాంచెస్ ఎక్కడున్నాయి దీని డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే మీకు ఆల్ డీటెయిల్స్ అవైలబుల్గా ఉంటాయి. హైదరాబాద్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి, అండ్ అలాగే బెంగళూరు, కర్ణాటక, మహారాష్ట్రలో కూడా అక్కడ ఉన్న వాళ్ళకు కూడా అవైలబుల్గా ఉందన్నమాట. సో మరి ఎవరు మిస్ చేసుకోవద్దు. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మరింత ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ జ్యోతి సైనింగ్ ఆఫ్.